నమస్తే ఎస్ఆర్7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. సుల్లూరుపేట సీఎం సభను విజయవంతం చేయండి, పార్టీ శ్రేణులకు ప్రజలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపు. ఈ నెల 21వ సుల్లూరుపేటలో తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేద్దామని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు సత్యవేడు జెడ్పీటీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియాతో మాట్లాడుతూ, సత్యవేడు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ద్వాక్రా మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు ముఖ్యమంత్రి సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. సభకు రావడానికి ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం సభకు తీసుకువచ్చే బాధ్యతను స్థానికంగా ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తీసుకురావాలన్నారు. తద్వారా సుల్లూరుపేట ముఖ్యమంత్రి సభకు సత్యవేడు నియోజకవర్గం నుండి వేలాది మంది భారీగా తరలి వచ్చేలా చూడాలని ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ఏవీఎం బాలాజీరెడ్డి, రవిరెడ్డి, శ్యామ్రెడ్డి, గోవిందస్వామి, రాబర్ట్ రూబన్, ఎంపీ రవి శ్రీరాములు, గోపాలరెడ్డి చిన్నప్ప తదితరులు నాయకులు ఉన్నారు. సారిగా మన ప్రాంతానికి పిలిచేస్తున్న సందర్భంగా మనందరూ కూడా ఉదయం 8 గంటలకు కూడా మనం రెడీ ప్రాంగణాన్ని చేరుకోవాలా. మన దగ్గర దరిదాపులు ఏదైతే దూరం పెట్టి సభ కాబట్టి ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా ఉన్నామని చెప్పుకొని సభ ముందు ఆశీస్సు కావాలని, మరి ముఖ్యంగా ప్రతిష్టాపన జరిగే కార్యక్రమం ఎన్నికల ముందు ఈ పెద్ద భారీ బహిరంగ సభ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన నేతృత్వం నుంచి ప్రధాన మంది బస్సులనే కాకుండా మీకు వీలంత అన్ని రకాల వాహనాల్లో కూడా మన ప్రియమైన నాయకులందరూ కూడా తరం రావాలా. ఇది అందరూ ప్రేమతో అభిమానంతో జగన్ పెట్టే మొదటి కార్యక్రమాలు మనం ప్రారంభించుకోవాలా. మన నియోజకవర్గం అది ఆనుకున్నటువంటిది 1 కిలోమీటర్ దూరంలోనే గూడలోపాలెం అపాచ్ ఇంత దగ్గరలో సభ జరుగుతుంది కాబట్టి భారీ ఎత్తున మీరందరూ తరలి వస్తారని, ఈ సభను జయప్రం చేయడానికి మన ప్రాంతం నుంచి కూడా వేలాది మంది కూర్చున్నటువంటి మెసేజ్ ప్రతి ఒక్కళ్ళు కలగాల. మీ మీ గ్రామాల్లో మీరందరూ కూడా మన సంఘమిత్రులకు కానీ ఉపాధ్యాయులైనటువంటి మిత్రులతో కానీ వెలుగునటువంటి చెల్లెములతో కానీ మాట్లాడి ఉదయానికంతా కూడా వాళ్ళు రెడీ చేసి మనందరూ కూడా ఆ సభకు సన్నిధి కావాలని, ఎన్నికల ముందు ఇది ఒక ప్రతిష్టాత్మక జరిగినటువంటి కార్యక్రమం, దీంట్లోనే మనం బలమైనటువంటిది ఒక మంచి కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రి గారికి మనం స్వాగతం పలకాలని, ఇన్ని సంవత్సరాలు మనందరం కాబోయే మహోన్నత ముఖ్యమంత్రి జగనన్న రేపు నేత పేద కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమానికి మనందరం కూడా ఇక్కడ పిలవడానికి కారణం అదే. సుదీర్ఘ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళే మనం తిరుపతి కానీ, చిత్తూరు కానీ, విజయవాడ కానీ మన ప్రాంతానికి వచ్చే మన ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు దీవెనలతో పాటు అక్క చెల్లెమ్మల దీవెనంతా కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సభ మళ్ళా ఎంపీల దగ్గర ఏపీఎంలు కానీ వెలుగు ఏపీఎం కానీ డిఆర్డీఎం అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నారు.